ఐస్ బయటకు వెళ్ళిపోయింది. తనకు ప్రపంచంలో ఎవరు శత్రువు అంటే కమ్యూనిజం నెంబర్ వన్ శత్రువు అని ప్రకటించుకోవాల్సినటువంటి దుస్థితి దానికి ఏర్పడింది. పాతాళంలో తొక్కినా తిరిగి ఆకాశానికి ఎగరవేలినటువంటి శక్తి కమ్యూనిజానికి ఉంది అనేటువంటి రోజు రోజు. ఎందుకు అంతగా భయపడుతుంది అమెరికా? ఆ రోజు కమ్యూనిస్ట్ ప్రణాళిక మార్క్స్ రాసినప్పుడు యూరోప్ ని కమ్యూనిజం అనే భూతం ఆవహించిందని చెప్పి ఆ రోజు రాశాడు. ఈరోజు తిరిగి ఆ భూతం అమెరికాను ఆవహించింది. మీరు చూస్తుంటారు ఈరోజు కూడా చతుర్భుజ కూటమని ఈ హిందూ మహాసముద్రం మొత్తం దాని చుట్టుపక్కల దక్షిణ చైనా సముద్రం అందులో భాగంగా ఉన్నట్టు దక్షిణ చైనా సముద్రం వీటి మీద ఆధిపత్యం కోసం ఇంతకుముందు ఏర్పాటు చేసిన దాన్ని ఇంకో దేశాన్ని కలుపుకొని ఫిలిప్పీన్స్ అని అమెరికాలో కొత్త కూటమి కట్టారు 5 దేశాలతో. 4 నుంచి 5 దేశాలు పెంచుకొని ఎందుకని అంటే ఆసియా ఖండం మీద చైనా యొక్క పరుగుబడిని దెబ్బతీసి అమెరికా ఆధిపత్యాన్ని పునఃస్థాపించడం కోసం ఆ పని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏమిటి తనకు సవాలు? 1970లలో కమ్యూనిజం బలంగా ఉన్నప్పుడు ఏ ప్రచ్ఛన్న యుద్ధం అనే ఒక సవాలు ఈరోజు ఏర్పడిందో అంతకన్నా పెద్ద సవాలు ఈరోజు ఏర్పడింది. మనం చూస్తే తాజాగా భారతదేశం రోజు మోడీ చైనాని తిట్టడం లేదా విమర్శించడం ఒక పని లేదు. చైనా మనకేం బంధువు కాదు. ప్రపంచంలో శ్రామికులందరూ మనకు బంధువులే, సురక్షితాన్ని కోరుకునే వాళ్ళందరూ మనకు బంధువులే. అదేం ప్రత్యేకం కాదు చైనా ఒకటి. అమెరికాలో ఉన్న కార్మికవర్గం కూడా మనకు బంధువులే. సామ్రాజ్యవాదం శత్రువు, ప్రధానమైన శత్రువు. కానీ ఈరోజు భారతదేశంలో ఇతర దేశాలతో జరిగే విదేశీ వ్యాపారంలో ఈరోజు నెంబర్ వన్ పార్ట్నర్ ఎవరు భారతదేశానికంటే? చైనా. 3 నెలల క్రితం అమెరికాని సర్పాస్ చేసి చైనా ముందుకు వచ్చింది. ఒక్కొక్క తిడుతూ ఉంటారు, ఇంకొక వ్యాపారాలు మాత్రం పెంచుకుంటున్నారు. ఏ లాభం లేకుండా పెట్టు పెంచుకోరు కదా వ్యాపారస్తులు. అంటే చైనాతో వ్యాపారం కావాలి, లాభాలు కావాలి, చైనా కమ్యూనిజం మాకొద్దు. ఇది వాళ్ళ ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నట్టు. ఆ చైనాను చూసి అమెరికా భయపడుతున్నారు. వాళ్ళే రోజు వాళ్ళ సవాలుగా మారిపోయారు. అందువల్ల కమ్యూనిజం తొక్కేస్తే అణిగిపోయేటువంటిది కాదు, ఎంత తొక్కితే అంతకన్నా బలంగా పైకి ఎదిగి వస్తుంది అనేటువంటిది గత 30-40 సంవత్సరాల చరిత్ర నిరూపిస్తా ఉంది. సుందరయ్య గారు 1985లో చనిపోయారు. 89లో ఆయన చనిపోయిన 4 ఏళ్ళకి సోవియట్ యూనియన్ పతనం ఆరంభమై 91లో కూలిపోయింది. మరి ఈరోజు పరిస్థితులు అలా లేవు, మళ్ళా కొత్త పరిస్థితులు వస్తా ఉన్నాయి. దాని నుంచి ఏ రకంగా ఈ శ్రామికవర్గ ఉద్యమాన్ని కమ్యూనిజాన్ని నిరోధించాలి, దీన్ని ఎట్లా అడ్డుకోవాలి? భారతదేశంలో కమ్యూనిజాన్ని అడ్డుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు 1919-1920 కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడో మాస్కోలో మొదల శాఖ ఏర్పడినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రాకూడదని చెప్పని వాళ్ళు ప్రజలకు కమ్యూనిజం గురించి తెలియకముందే కుట్ర కేసులు పెట్టి దేశంలోకి రాకుండా నిరోధించాలని ప్రయత్నం చేశారు. ఒకటి కాదు, వరుస పెట్టి 5-6 ఏళ్లలో 2020-2029 మధ్య 3 పెద్ద కుట్ర కేసులు పెట్టి దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరు ఉచ్చరించిన వాళ్ళందరినీ ఆ కేసులో పెట్టేశారు. కేసుకి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్రోతంగా ముందుకు వచ్చింది. 1929 మేరట్ కుట్ర కేసు పెట్టిన నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ గుర్తింపుకి వచ్చింది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళని రెస్క్యూ చేయడానికి లండన్లో, ఢిల్లీలో అన్ని చోట్ల ఈవెన్ జవహర్లాల్ నెహ్రూతో సహా అందరూ సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేసి దాన్ని ఆదుకోవాల్సిన పని చేసింది. బ్రిటిష్ వాళ్ళు గడగడలాడించారు ఆ రోజు. ఆ రోజు వాళ్ళు కోర్టులో చేసిన స్టేట్మెంటే ఒక పెద్ద పాలసీ డాక్యుమెంట్ కింద తర్వాత మనకు బయటకు వచ్చేది. అంటే కమ్యూనిజాన్ని అసలు అడుగే పెట్టనివ్వకూడదు భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళ వల్లే కాలేదు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిరోధించడం. మోడీ కాదు, మోడీ అబ్బా వాళ్ళ తాతరం కూడా కాదు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని రాకుండా నిరోధించు. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం మీరు చూశారు ఇవి ప్రజా ఉద్యమాలకు దన్నుగా ఉన్నటువంటి ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని బలపరిచారని, షాహీన్ బాగ్ సిఐ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారని, ఉగ్రవాదుల కింద ముద్ర వేసి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ దాడులు చేసి
ఉపా కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి న్యూస్ క్లిప్ ఎడిటర్ ప్రబీర్ ప్రకాష్ ని 7 నెలల తరకు ముందే విడుదల చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉపా కేసులో ఇది ఒక రికార్డు. మరి అక్షంతలు వేసి సుప్రీంకోర్టు మరీ విడుదల చేసింది, గవర్నమెంట్ అక్షంతలు వేసి అంటే ప్రజాతంత్ర ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని, లేకపోతే తనను సవాల్ చేసేటువంటి వాళ్ళని ఏదో ఉగ్రవాదం ముద్రేసేసి అణవదొక్కాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈరోజు ఎదుర్కొనేటువంటి శక్తులు మళ్ళా ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఒక 10 ఏళ్ల క్రితం మోడీ ఏ రకంగా అయితే సాగించాడో ఈరోజు సాధ్యం కాదు. 2014లో మోడీ అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఏం చెప్పాడు, అభివృద్ధి గుజరాత్ నమూనా అదే రకంగా మనం అభివృద్ధి చేయాలని. ఏమిటి గుజరాత్ నమూనా? 2002 సంవత్సరంలో 2000 మందిని ఓత కోత కోసినటువంటి మారణకాండ సాగించినటువంటి అత్యంత నీచమైనటువంటి చరిత్ర మోడీది గుజరాత్ లో. దాన్ని కవరప్ చేసి ఆ రోజు బడా పెట్టుబడిదారులు అందరూ, తాతా బిర్లా లాంటి వాళ్ళు అందరూ దాన్ని వ్యతిరేకిస్తే సిఐఏ ఆధ్వర్యంలో సిఐఏని చీల్చి పెట్టుబడిదారు వర్గాన్ని అదానిని దానికి నాయకులు చేసి కీలక వర్గానికి ఆయన ద్వారా 1000 కోట్ల రూపాయలు దేశంలో వెదజల్లి ఒక పర్సనాలిటీ బిల్డింగ్ గుజరాత్ నమూనా ఒక దానికి ఒక క్రెడిబిలిటీ సంపాదించి పెట్టి ఆ నమూనాను అమలు జరపగలిగిన మొనగాడు మోడీనే అని చెప్పుకుని అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు ఫస్ట్ టైం ఓటర్స్ 60% మంది ఫస్ట్ టైం ఓటర్స్ 18-21 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు మోడీకి ఓటు వేశారు. ఆ రోజు అప్పుడు ఏం చెప్పారు, సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ధరలు దించేస్తాం, విదేశాల్లో ఉన్నటువంటి 25 లక్షల కోట్లు స్విట్జర్లాండ్ బ్యాంకుల నుండి డబ్బును తీసుకొచ్చి అందరికీ పంపిస్తాం, 10-15 లక్షల రూపాయలు చొప్పున రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఇలా ప్రతి వర్గానికి కొంచెం చూపెట్టి అధ్యతలో వైకుంఠం చూపెట్టి వచ్చారు. 2014 నుంచి 2019 వచ్చేసరికి అభివృద్ధి నాదం గాలి కొట్టుకుపోయింది, ఉగ్రవాదం ముందుకు వచ్చేసింది. పుల్వామాలో జరిగినటువంటి ఘోరాన్ని అడ్డం పెట్టుకుని 40 మంది సైనికుల యొక్క శవాలను ఊరూరా తిప్పి ఉగ్రవాదం, సర్జికల్ స్ట్రైక్స్, మనం కాబట్టి మనగాడం, పాకిస్తాన్లో ఉన్న అగ్రవాదుల మీద బాంబులు వేసి వచ్చావు, ఇక ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోయిందని చెప్పారు. కానీ 2014-19 మధ్య ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినాయో అంతకన్నా ఎక్కువ దాడులు 2019-24 మధ్య జరిగాయి. ఎన్నికలు జరుగుతుండగానే 10 రోజుల క్రితం 4 ఆఫీసర్లని ఉగ్రవాదులు చంపేశారు. మరి 2019లో పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్ ఏమయ్యాయి? ఆ రోజు 40 మంది ప్రాణాలు పోకుండా కాపాడేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉన్నా కావాలని వాళ్ళని బలి చేసింది అని చెప్పి ఆ రోజు ఈ ఆ తర్వాత ఘటన తర్వాత అప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉన్న సత్యపాల్ మాలిక్, ఈ మోడీ అపాయింట్ చేసినటువంటి ఆయన బీజేపీ నాయకుడే, ఆయన తర్వాత బయటకు వచ్చి చెప్పాడు వాళ్ళని ఎయిర్లిఫ్ట్ చేయమన్నా నేను విమానాల ద్వారా గవర్నమెంట్ నిరాకరించి ఎయిర్లో తీసుకుపోకుండా బస్సులో పంపింది, వాళ్ళు బలైపోయారు అని. వాళ్ళు బలైపోయిన వార్త ఉన్న సందర్భంలో ఆ రోజు రక్షణ మంత్రి, హోంమంత్రి, ప్రధానమంత్రి ముగ్గురు ఢిల్లీలో ఉన్నారు. ఈ వార్త విన్న తర్వాత ఎవరో ఒకరు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ముగ్గురు 3 దారులు వాళ్ళ ప్రోగ్రాంలకు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చాక ఆ శవాలను తీసుకునేది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను తిప్పి ఓట్లు పోగేసుకున్నారు. అంటే అభివృద్ధి 2014-19 మధ్య అయిపోయింది, 19 తర్వాత ఉగ్రవాదం వచ్చేసి వాళ్ళని గెలిపించింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏమిటి వాళ్ళ నినాదం? ఈ 2 పోయింది. ఇప్పుడు ఎన్నికల్లో మతం హిందుత్వ అంటే అంతకుముందు బలీను డ్రాయర్ చేసుకుంటే హైకోర్టు ఇప్పి పడేసి దేశం ముందు అగ్రంగా నిలబడ్డాడు. ఈరోజు మోడీ తన అసలు స్వరూపాన్ని ప్రజలకి చూపెడుతున్నాడు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి అసహ్యం వచ్చేంతగా మతాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నాడు. అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మిగతా అన్ని ఎట్టుపోయింది, అభివృద్ధి ఎట్టుపోయింది, ఉగ్రవాదం ఎట్టుపోయింది, జాతీయ సమైక్యత ఎట్టుపోయింది, భరతమాట ఎట్టుపోయింది. ఈరోజు హిందుత్వకి పరిమితం చేసి మతోన్మాదం ద్వారా ప్రజల్లో భావోద్రేకాలు రెచ్చగొట్టి ఓట్లు గుంజుకొని అధికారంలో రావాలన్నటువంటి దీన్ని ఇప్పుడు ముందు దేశం ముందుకు ఎజెండాకి తెలుసుకొచ్చారు. అందువల్ల ఈరోజు మనం సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా మాట్లాడుకున్నామంటే ఆయన జీవితకాలం అంతా కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ రోజు ట్రేడింగ్ ఉద్యమంలో బిఎంఎస్ లాంటి సంఘాలు ఈ మతోన్మాద దీన్ని
వ్యాప్తి చేయడానికి సిద్ధపడితే మతోన్మాదాన్ని వ్యాప్తి చేసే ఇలాంటి సంఘాలతో ఐక్య కార్యాచరణ కూడా చేయకూడదు అని ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరిని ఆ రోజు తీసుకున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో ఆ సంఘాల పాత్ర ఎలా ఉందో, ఆర్ఎస్ఎస్ లేకపోతే బిఎంఎస్ ఇలాంటి సంఘాల పాత్ర ఎలా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రమాదం సుందరయ్య గారు పట్టుకున్న నాటి కన్నా మతోన్మాదం యొక్క ప్రమాదం ఈరోజు ఒక వాస్తవిక ప్రమాదం కింద మన దేశం ముందుకి వచ్చింది. దేశం ఒకటి ఉండటమా విడిపోవటమా, మళ్ళా తిరిగి 1947 లాగా పాకిస్తాన్ ఇండియా లాగా మత ప్రాతిపదికన చీలిపోవటం, అందరూ కలిసిమెలిసి ఉండటం. ఈరోజు మోడీ చెప్పేదాని ప్రకారం చూస్తే హిందుత్వం ఆ రోజు చీలిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం రిపబ్లిక్ గా చీలిపోయింది. మనం హిందుస్థాన్, హిందుస్థాన్ అనే పదం అంటే హిందువులు అనే అర్థం కాదు. హిందుస్థాన్ అనేది అందరూ మొఘల్ పీరియడ్ లో వచ్చింది. హిందుస్థాన్ వీళ్ళు కనిపెట్టారు. హిందూ అనే పదం మన పురాణాలు ఎక్కడ కనిపించదు. వైదికం కనిపిస్తుంది, బ్రాహ్మణికం కనిపిస్తుంది. హిందూ అనే పదం మన గ్రీకులు మన దేశానికి వచ్చిన తర్వాత వచ్చిందంటే మనకి విదేశీలు పెట్టిన పేరు హిందూ. విదేశీలు పెట్టిన పేరు పెట్టుకొని మన హిందుత్వాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్నే వాళ్ళ బ్రాండ్ ట్యాగ్ తగిలించుకున్నారు. అసలు స్వరూపం మేము వైదికులు, మేము బ్రాహ్మణులు ముందుకు వస్తే ఈ పాటికి అడ్రస్ కూడా గల్లంత అయిపోయింది. హిందూ సింధు నది, సింధు నది యువతలు ఉన్నాడంతా హిందువులు, సింధుల నుంచి హిందూ అని వచ్చింది. హిందుస్థాన్ దాని నుంచి హిందుస్థాన్ వచ్చింది. భారతదేశం, హిందుస్థాన్, ఇండియా అన్ని పర్యాయ పదాలు ఒకదానికి ఒకటి. కానీ హిందూ అనే మతం గురించి కాదు ఈరోజు మోడీ చెప్తుంది. హిందుత్వ, హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్, ఒక రాజకీయ ఆధిపత్యం. ఈ హిందుత్వం అనే పదాన్ని మొట్టమొదటి ప్రయోగించిన వాడు వీర సావర్కర్. అంటే మన వీర సావర్కర్ వాడు అన్నారు, మన వీర సావర్కర్ పిరికి సావర్కర్ అని సరిపోదు. ఎందుకంటే అన్నమాన్ జైలుకు పోయి తిరిగి వచ్చిన ఏకైక వీరుడు ఆయనే. మిగతా వాళ్ళందరూ అక్కడే చనిపోయారు. 50 ఉత్తరాలు రాసి లొంగుబాటు ఉత్తరాలు, క్షమాపణ ఉత్తరాలు, చివరి పూణే జైలుకు మార్పించుకొని అక్కడి నుంచి బయటపడి ఈ స్వాతంత్రోద్యమం నుంచి నేను విరమించుకున్నానని చెప్పి వాళ్ళకి అండర్టేకింగ్ రాసిచ్చి ఈ హిందూ మహాసభ ద్వారా హిందుత్వం అనే గ్రంథం పుస్తకం రాసి ఇంకా ప్రచారం. బ్రిటిష్ వాళ్ళకి మంచి సేవకుడు. హిందూ ముస్లిం చీల్చి వీళ్ళిద్దరు 1905లో బెంగాల్ చీల్చినప్పుడు హిందువులు ముస్లింలు కలిసి దాన్ని ఐక్యంగా ఎదుర్కొన్నారు. ఈరోజు మనం బంగ్లాదేశ్ అంటున్నటువంటి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఆ రోజు విడగొట్టింది 1905లో మొదటిసారి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి ఐక్యంగా మళ్ళీ బెంగాల్ ఐక్య ఏకీకరణ సాధించుకుంది. మొట్టమొదటి విజయం అది ప్రథమ స్వాతంత్రోద్యమం తర్వాత మనకు లభించిన మొదటి విజయం. ఆ మతాన్ని మళ్ళా ప్రయోగించి విడగొట్టడానికి సిద్ధపడినటువంటి వాడు వీర సావర్కర్. ఏ ఐక్యతను అయితే మత ఐక్యతను సాధించాము స్వాతంత్రోద్యమం ద్వారా, ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి సావర్కర్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఒక సాధనంగా మారాడు. అటువంటి వాడు ఈరోజు ఆయనకి భారతరత్న జాతిపిత అని గాంధీకి తీసేసి ఈయనకి ఇవ్వాలండి జాతిపిత అవార్డు. ఈ రకమైనటువంటి వాడు ఈ హిందుత్వ పుస్తకాలను రాశాడు. ఆ హిందుత్వాన్ని పుస్తకాలు ఏం రాశాడు? హిందూయిజం వేరు, హిందుత్వం వేరు. హిందూయిజం అనేది ఒక మతం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కానీ హిందుత్వం అది కాదు. హిందుత్వం ఒక రియాలిటీ, అది ఒక రాజకీయ ఆధిపత్య ప్రాజెక్ట్, పొలిటికల్ ప్రాజెక్ట్. మన ఆధిపత్యాన్ని అన్ని మతాల మీద రుద్దాలి, మన ఆధిపత్యాన్ని ప్రపంచం మీద రుద్దాలి. రాజకీయ ఆధిపత్యం కోసం తీసుకొచ్చినటువంటి పదమే హిందుత్వానికి పదం. చాలా మంది హిందుత్వాన్ని హిందూ మతం, హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కమ్యూనిస్టులు అని అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని రెండు వేరు వేరు. అది మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. ఈ మధ్య దుబాయ్లో ప్రపంచ హిందూ మహాసభ చెప్పారు 2-3 నెలల క్రితం. అందులో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చెప్పాడు హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని. కాబట్టి మనం హిందూయిజం నుంచి, హిందూ మతం నుంచి హిందుత్వ అనే పదాన్ని వేరు చేసి చూడాలి. మొదట హిందుత్వ అనేది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్, ఇది రాజకీయ ఆధిపత్యం కోసం. ఒక వాళ్ళకి దేవుడి మీద కానీ మతం మీద కానీ విశ్వాసం లేదు, భక్తి లేదు. మీరు ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపన్యాసాలు చూస్తే ఈ 5 ఏళ్లలో ఏంటి సాధించే ఒక అనుయోజం అంటే రాముడు ఒక ఇల్లు కట్టించి ఇచ్చారని చెబుతున్నాడు మోడీ. ప్రపంచం అంతా రాముడిదే అని జనం అనుకుంటున్నారు. విశ్వమే రాముడిదని మోడీ ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టించి అందులో జైలు చేసి తాళాలు వేసేసాడు. ఇక దేశం అంతా నేను ఎదుర్కొంటాను ఆయన పేరు చెప్పి.
రాముణ్ణి కూడా ఒక రాజకీయ వస్తువుగా ఒక సాధనంగా మార్చేసి అధికారం కోసం ఆయన వింట్లో తోసేసి వింట్లోని చేసేసి దీని యొక్క అర్థం ఈరోజు వాడు ముందుకు తెస్తున్నాయంటే ఒకే దేశం ఒకే మతం. ఇప్పుడు ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం ఇవన్నీ ఉన్నాయి కదా రకరకాలన్నీ ఒక అంటే మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతులు కేంద్రీకరించుకునేదంట భాగంగా ఈరోజు మనుషులు భారతీయుల యొక్క వ్యక్తిగత సాంస్కృతిక జీవితాన్ని కూడా కేంద్రీకరించేదానికి ఈరోజు ఒకే దేశం ఒకే మతం అనే ఒకే దేవుడు ఒకే దేశం ఒకే మతం ఒకే దేవుడు ఎవరా ఒక దేవుడు రాముడు కావచ్చు ఈశ్వరుడు కావచ్చు ఎవరో మేము చెప్పిన దేవుడే. మన ఇక్కడ హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. మన ఇక్కడ పక్కన ఏజెన్సీ ప్రాంతానికి పోతే ఊరికి ఒక దేవత అక్కడ విగ్రహారాధన కూడా ఉండదు. చెట్టు పుట్ట రాయి ఏం కనిపిస్తే అక్కడన్నీ పూజిస్తారు అయ్యే దేవుడు దానికి నా ఇది పెట్టి గీత పెట్టేసి దేవుడు అయిపోతారు. నేను మధ్య మొన్న పాడేరు వెళ్ళాను అక్కడ నేను వెళ్ళిన సమయంలో మోదుకొండం అని పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ పేరు కూడా మనం ఎవరికి చాలామంది తెలియదు మైదాన ప్రాంతాల్లో కానీ అక్కడ చాలా పెద్ద దేవత మోదుకొండమ్మ. ఈ మోదుకొండమ్మ కొంచెం మాడిఫై చేస్తే ఏమవుతుంది మోడీ కొండ అయ్యేది. మాడిఫై చేసి మోడీ కొండని అంటే ఇక అక్కడ స్థానిక దేవతల్ని వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు దేన్ని బతకనిచ్చి తెచ్చలేదు అన్నింటిని ఇప్పుడు ఆదేశేసిపోయి అక్కడ మొత్తం కూర్చొని ఈ కొత్త రకమైన దేవుళ్ళని కొత్త రకమైన ఉత్సవాలని వాళ్ళు నెత్తి మీద కూర్చున్నారు. పెద్ద బస్సులు పెట్టేసి తిరుపతి చేయటం ఇప్పుడైతే తిరుపతి కూడా ఆపేశారు నేరుగా కాశీకే తీసుకెళ్తున్నారు. కాశీకి పోయినా మళ్ళీ తిరిగి రావడం మన పాత సామెతారు మళ్ళీ వెనక్కి వచ్చే సమస్య ఉండదని ఏకంగా కాశీలో పంపుతున్నారు అక్కడి నుంచి బస్సులు రైళ్లలో చేసి దేవుడి దగ్గర తీసుకెళ్తున్నారంటే మంచి ఇది కదా అని అందరూ పొలమని వెళ్తున్నారు. అంటే పాత వాళ్ళ దేవుడిని వాళ్ళందరూ వాళ్ళ దేవుడిని వదిలేసి కొత్త దేవుడిని ఊరేగించాలి. దీంట్లో కీలకమైన అంశం అంటే ప్రజలు మత స్వేచ్ఛను కోల్పోతున్నారు. కానీ సుందరయ్య గారి బుక్ బహుశా ఈరోజు ఆయన వర్ధన సందర్భంలో 35 రూపాయలకు ఇస్తామని ప్రకటించాం. 35 ఇస్తున్నారు కదా అందరూ అందరూ కొనుక్కోవచ్చు. ఆయన ముఖ్యమైన రచనలన్నీ ఉన్నాయి. కింద విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఉంది అందులో 5వ చాప్టర్ ఉంది. మత స్వేచ్ఛ యొక్క ఆవశ్యకత గురించి కూడా చెప్పాడు. అంటే ప్రతి పౌరుడికి తనకు ఇష్టమైన దేవుడిను దేవతను పూజించుకునే హక్కు ఉంది. పూజించుకోకుండా ఉండే హక్కు కూడా ఉంది. ఇది మత స్వేచ్ఛ అనేది వ్యక్తిగతమైన హక్కు. నువ్వు ఏ దేవుడిని పూజించాలి ఎలాంటి పూజలు నిర్వహించాలి సాంపర్దాయాలు ఏంటి. కొంతమంది కొన్ని గ్రామాలకు వెళ్తే ఒక ఇంటి పిల్లలందరూ ఒక దేవత ఉంటుంది. ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. ఈ ఏమంటారంటే కులం కూడా కాదు కులదేవతలు వేరు మళ్ళా ఇంటి దేవతలు కుటుంబానికే ఒక దేవత ఉంటుంది. ఇలవేల్పు ఇలవేల్పులు ఉంటారు ఆ ఇళ్ళకి. మరి వీళ్ళందరూ ఏం కావాలండి భవిష్యత్తు ఏమిటి దేవతలు దేవుడు యొక్క భవిష్యత్తు ఏమిటి అని చెప్తారు. అంటే అన్నింటినీ తీసి అవతల పడేసి మేము చెప్పిన పద్ధతిలో మీరు పూజలు చేయాలి. గుళ్ళు మనకి ఇప్పుడు అయోధ్య రామాలయం ఒక పద్ధతిలో కడతారు. భద్రాచలం దేవాలయం ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఉత్తరాదిలో చూడండి ఎక్కడ గాలి గోపురాలు కనిపించవు. గాలి గోపురాలు కనిపించవు ఏకశిఖరంగా ఇక్కడ శిఖరం ఒకే శిఖరం ఉంటుంది గుడి అంతా. కానీ దక్షిణాది అంతా గాలి గోపురాలు లేకుండా గుళ్ళు ఉండవు. మరి ఈ ఇప్పుడు ఇట్లా అసలు గుడి గర్భగుడి ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళేమో నిలువు కడతారు. అంటే మీరు మేము చెప్పినట్టే కట్టాలి ఇట్లా కట్టడానికి లేదు. అంటే గుళ్ళు కూడా మార్చేసుకోవాలి. దేవుళ్ళు పోతారు గుడి ఆర్కిటెక్చర్ పోతుంది వాళ్ళు చెప్పిన ఆర్కిటెక్చర్ పూజా విధానం మారిపోతుంది. మనం మామూలుగా ఒక సింగిల్ దీంట్లో ఇస్తారు ఇక్కడ మామూలుగా ఇది హారతి అక్కడ హారతి పడేలో పెట్టి హారతి దేవుళ్ళు కూడా ఎడుస్తారు అది మనకి పోగానే ఇది అంటారు కదా గుడికి పోగానే మన కళ్ళ కద్దుకుంటాం హారతి అదే హారతిగా పేరు ఉంది హారతికి మంగళహారతి కాదు మంగళహారతి పేరు అది ఆ ఆర్తి పట్టి సగ బహుమతి పెడతారు. అది ఉత్తరాదిలో లేదు పెద్ద ఒక 50 ఒత్తులతో వెలిగి చేస్తారు పెద్ద దీన్ని పెద్ద అది అది అంత గొప్పది ఇదే అంతే గొప్పది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇది రైట్ అనాల్సిన అవసరం లేదు. ప్రజలకు విశ్వాసం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఇష్టం. కానీ మేము చెప్పినట్టు ఇదే పద్ధతులు ఉండాలి. ఈ మధ్య సినిమాల్లో కూడా మారిపోతుంది మొత్తం ఉత్తరాది కల్చర్ వస్తుంది భక్తులు మీరు చూస్తే స్థానిక సంస్కృతి రావటం లేదు. వాళ్ళు కూడా మోడీకి భయపడిపోయి
వాళ్ళు లేకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకోరేవారు వాళ్ళు మార్పులు చేర్పులు చేసేస్తా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీరు ఏ డ్రెస్ చేసుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళు జీన్స్ టీషర్ట్ వేసుకోకూడదు, 8 గంటలు తిరగకూడదు, సెల్ ఫోన్ కొట్టుకోకూడదు. ఇవన్నీ మతం పేరుతో ఈరోజు ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే ఏ తిండి తినాలి, వెజిటేరియనే. అసలు వెజిటేరియన్ భారతదేశంలో ఎప్పుడుంది? ఇది ఈరోజు పెద్ద చర్చ. పెద్ద పెద్ద యజ్ఞాలకు పోసి తిన్నటువంటి ఆవులు సైతం పోసి తిన్నటువంటి చరిత్ర మనకు యజ్ఞాల్లో, ఈవెన్ వేదాల్లో ఋగ్వేదంలోనే కనిపిస్తుంది. ఇవన్నీ సాక్ష్యభూతాలు, ఏవో ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి కాదు. ఆహార స్వేచ్ఛ కావాలి. ఆహార స్వేచ్ఛ అంటే వెజిటేరియన్ తినచ్చు, నాన్ వెజిటేరియన్ తింటారు, వాళ్ళు ఇష్టం. అది నువ్వు పలాంగాన్ని నువ్వు ఎట్లా రుద్దుతావు మీద, డ్రెస్ స్వేచ్ఛ, బట్టలు వేసుకునే స్వేచ్ఛ, తిండి తినే స్వేచ్ఛ, ప్రేమించే స్వేచ్ఛ. భార్య అబ్బాయి అమ్మాయి కలిసి పోతూ ఉంటే మీ ఇద్దరు ఈ వాలంటీర్స్ డే ఇటువంటి వస్తున్న సందర్భంలో వాళ్ళకి వెళ్ళి మన బెంగళూరు లో అయినటువంటి ఘటనలు, శ్రీరామ సేన పేరుతో చాలా ఘటనలు జరిగినాయి. ఇక్కడ కూడా మన హైదరాబాద్ కూడా జరిగినాయి, ఇందిరా పార్క్ ఇటువంటి ఘర్షణలు కూడా జరిగినాయి. పెళ్లి చేసుకోండి అండి, తాగుబడి వాళ్ళ అన్న చెల్లెలో తెలియదు, అప్పటికే భార్య భర్తలో తెలియదు, లేకపోతే స్నేహితులో తెలియదు. వీళ్ళు పోయి బలవంతంగా చేయించాడు. అబ్బాయి అమ్మాయి కలిసి తిరగపడదా? 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. చిన్నపిల్లలు తీసుకుపోతే తప్పు పట్టలేదు, అది నేరం. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కలిసి జీవిస్తారా? లేదా పెళ్లి ఎన్ని రకాలు? మన ఈ హిందూ పురాణాల్లోనే 8 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయి, లేపేసుకొని పోవడంతో సహా. దాన్ని కూడా శ్రీకృష్ణుడు చట్టబద్ధత కల్పించాడు. అందరూ నేను మామూలు మన పది భాషలో చెబుతున్నా, దాన్ని సంస్కృతంలో చెప్పండి, తెలుగులో చెబుతున్నా. దాన్ని అన్ని రకాల పెళ్లిళ్ళని ఆమోదించింది, పురాణాలు ఆమోదించింది. ఇప్పుడు కమ్యూనిస్టులు మన దండలో తెచ్చేసి పెళ్లి చేయాలి. కొందరైతే సుందరయ్య గారైతే ఇంతవరకు మన దేశంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన పెళ్లి సుందరయ్య. మనం ఎవరు గర్వంగా చెప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు నిర్ణయించుకొని ఈ రోజు మేము భార్యాభర్తలము అని ఒక నోటీస్ బోర్డు పార్టీ వచ్చింది, అందించేశారు. అయిపోయింది పెళ్లి, ఏం లేదు, మీటింగ్ లేదు, దండలు మార్చుకోవటం లేదు, నోటీస్ బోర్డు పెట్టేశారు ఇద్దరు. మరి అది కూడా దానికి తట్టబాత ఉంది. వాళ్ళంత ఆదర్శంగా ఎవరు లేరు, మంత్రాలు చదివితేనన్న వాళ్ళు ఆదర్శమైన దంపతులు, లేదా సుందరయ్య గారు, సుందరయ్య గారు. కాబట్టి ఈ దీన్ని ఇప్పుడు ఇదిగో ఈ పద్ధతిలోనే చేయాలి. మీరు ఈ లవ్ జిహాద్, దానికి ఒక పేరు పెట్టి లవ్ జిహాద్. లవ్ జిహాద్ అంటే ముస్లిం వీళ్ళు మా హిందూ మహిళలను తీసుకుపోయి పెళ్లి చేసుకొని బిడ్డలను కనేసి ముస్లిం యొక్క జనాభా పెంచుతున్నారు. ఇది ఈ మధ్య మోడీ ప్రీతంగా దీన్ని ఎన్నికల్లో వాడాడు ఈ ప్రచారాన్ని. పిల్లలను కనేస్తున్నారు, ఇష్టానుసారం. ఎక్కడ పిల్లల్ని ఎక్కువ కంటున్నారు? ఉత్తరప్రదేశ్లోనే కంటున్నారు. ఎవరు కంటున్నారు? ముస్లింలు కాని వాళ్ళలోనే ఎక్కువగా ఉంది. అందులో కూడా ఎవరిలో ఉంది? పేదవాళ్ళలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఉత్తరప్రదేశ్లోకి వచ్చేసరికల్లా ఇది అంత అడ్డం తిరుగుతుందని నేను ఎప్పుడు అన్నాను? ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారని అడ్డం తిరిగి మాట్లాడాడు. ముస్లింలు పిల్లలు కంటారు, అటువంటి జనాభా పెరిగిపోతుంది, మన మైనారిటీలు అయిపోతాం. హిందువుల్లో ఈ 2 నెలల్లో మోడీ కల్పించినంత భయాందోళనలు ఎవరు కల్పించరు. భయం అసలు హిందువులు మీ తాళి తెంపేస్తారు, మీ తాళి లాక్కొని వెళ్ళిపోతారు, లేకపోతే అధిక సంతానం అయిపోయి హిందువులు మైనారిటీ అయిపోతారు. ఇంతవరకు వచ్చిన జనాభా లెక్కల ప్రకారం 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ పెరగలేదు ముస్లింల జనాభా. హిందూ జనాభా తగ్గింది కూడా లేదు. జనాభా పెరుగుదల ఏంటంటే అది పేదరికం వల్ల పెరుగుతుంది. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆ తేడా కనిపిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు, అక్కడేమో కుటుంబ నేతలు సరిగ్గా అమలు జరపలేదు, వాళ్ళు జనాభా ఎక్కువైంది, మీరు జనాభా ప్రాతిపదిక మీద ఫండ్స్ కేటాయిస్తే మా రాష్ట్రాలు ఏమవుతాయి, మేము స్ట్రిక్ట్గా అమలు చేశాం, ఇక్కడ కుటుంబానికి ఒకరు లేదా ఇద్దరని, ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, మేము పాలసీని అమలు జరిపినందుకని ముఖ్యమంత్రులు దక్షిణాది ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. అందుకని హిందూ ముస్లిం తేడా ఏం లేదు. ముస్లింలో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు పిల్లలకే అవుతున్నారు పరిమితం. బహుభార్యత్వం, బహుభార్యత్వం ఎక్కడ ఉంది? ఎవరు అడిగారు ఈ మధ్య? ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు 5 ఆరుగురు పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? మన కాంట్రాక్టర్లు
రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ లెక్కలు భాగవతం బయటకు తీసి ఒక్కొక్కరికి ఎంతమంది భార్యలో తెలుస్తుంది. ఈ మధ్య మన రాజకీయ మన ఎన్నికల ప్రచారం అది కూడా ఒక ఎజెండాగా మార్చేశారు. ఎవరికి ఎంతమంది భార్యలు? మరి ఆ చట్ట పద్ధతికి, చట్ట విరోధానికి ముస్లింలు కూడా అందరూ చేసుకోరు. ఎవడో చేసుకుంటారు, నవాబు టైపులు, ధనవంతులు, పోష ఇచ్చేసేవాళ్ళు, పాత సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు, మామూలు ఎవరు చేసుకుంటారు. కానీ మతాన్ని కల్పించేది దీనికి పిల్లల్ని, భర్తల్ని, భార్యల్ని అన్నింటినీ కూడా, కుటుంబ వ్యవహారాలన్నింటినీ కూడా మతాన్ని కల్పించేసి వాళ్ళు ఇప్పుడు ఈ విడాకుల చట్టాన్ని కమ్యూనిస్ట్ ఈ ట్రిపుల్ తలాక్ని కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించింది. బృందాకలతో చాలా ఫైట్ చేసింది కూడా మహిళా సంఘం. ఇప్పుడు వచ్చి మేము ముస్లిం మహిళలు విముక్తి కోసం పోరాడుతున్నామని చెప్పి ఈ ప్రభుత్వ తలాక్ రద్దు చేసాం. ఇప్పుడు హాయిగా ఉండొచ్చు ముస్లిం మహిళలు అని దాన్ని బట్టి ఉంటారా? ప్రభుత్వ తలాక్ కొన్నంత మాత్రం అందరూ దాన్ని ఉపయోగించలేదు. ప్రభుత్వ తలాక్ లేకపోయినా విడాకుల సంఖ్య పెరుగుతుంది సమాజంలో, హిందూ మతంలో కూడా పెరుగుతున్నాయి. క్యాపిటలిజం పెరిగే కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుతుంది. వ్యక్తిగత ఆస్తి చుట్టూ ఈ కుటుంబ సంబంధాలు మారిపోతూ ఉంటాయి. కోడలు లాయల్టీ ఉండదు. భార్యను కొడతాను తిడతాను అంటే ఎవరు పడి ఉంటారు? ఈ రోజులు అడ్డం తిరిగి మాట్లాడతారు, తిరగాలి కూడా, అడ్డం తిరగాలి కూడా. తిరుగుబాటు చేస్తే నువ్వు ఉంటే ఉన్న పోతావు. అందులోనూ ఉద్యోగాలు, ఉపాధులు, లేకపోతే లోన్లు అవి తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఇంకా ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది. ఎందుకు ఇదే చేయాలి? రాత్రి వస్తూ విజయవాడ నుంచి ఒక సినిమా చూశాను, లాప్తార్ లేడీస్ అని, ఇంగ్లీష్ లో రాసిన దాన్ని బట్టి నేను చదువుతున్నాను. లాపతార్ హిందీలో అడ్రస్ లేని, అంటే అడ్రస్ లేని మహిళని అర్థం వస్తుంది. అడ్రస్ లేని లేకపోతే తప్పిపోయినని రెండు మూడు రకాల అర్థాలు వస్తాయి. ఒక ఇద్దరు మహిళలు ఏ రకంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం కొత్తగా పెళ్ళైన వధువులు పోరాటం చేశారు. అందులో ఒక అమ్మాయి తన చదువు కోసం భర్తను వదిలేసి వచ్చి ఒక కరెక్ట్ అన్నింటితో మనం ఏకీపిస్తామా, అవన్నీ వేరే విషయాలు. కానీ ఒక అసర్షన్, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో నేను బతకగలను అనేటువంటి ఇది మహిళల్లో ఈరోజు ముందుకు వస్తా ఉన్నది. అటువంటి సమయంలో పాత పద్ధతుల్లో మేము దీనికి అడ్జస్ట్మెంట్ చూస్తాం. మహిళలు అంటే హిందూ మతం వాళ్ళు కాదు, ముస్లిం మతం వాళ్ళు కాదు. మతమే ఒక అణచివేత సాధనం మహిళకి. అది హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, బౌద్ధ మతమైనా, మనం చైనా విప్లవ చరిత్రలు చూసాం. మీరు అందరూ ఎవరైనా చదివి ఉంటే ఆ రోజు ఆ క్రీడల దీంట్లో కాళ్ళుకి ఆడవాళ్ళ కాళ్ళు పాదాలు సైజు పెరగకుండా చిన్నప్పటి నుంచే కట్టేసేవాళ్ళు పుట్టతోటి. అది పాదాల సైజు తక్కువ ఉంటే బుడక నడుక, పెద్ద అయినా సరే బుడకలాగా చిన్నపిల్లలు నడిచినట్టే నడవాలన్నమాట. కనుక ఒక వీపుకి లగేజ్ పెట్టుకొని ఆయన మోస్తూ పిల్లలైనా చేయాలి. ఇప్పుడు ఎవరు పాటిస్తారు దాన్ని? ఆ రోజు బౌద్ధ మతం కదా సమాజంలో, అక్కడ ఉంది చైనాలో బౌద్ధ మతమే. ఆ రోజు విప్లవానికి ఆటంకంగా ఉంది. ఆ రోజు మహిళకి అణచివేత సాధనంగా ఉంది. ఇంకా ఆ మతం ఈ మతం అనే లేదు. క్రిస్టియానిటీ కూడా తర్వాత కాలంలో క్రిస్టియానిటీ కూడా మహిళల్ని అణచివేసే సాధనంగా ఉంది. ఎందుకంటే మతమే ఒక మహిళల్ని అణచివేసే సాధనం అయితే ముస్లిం మతమే అణచేస్తుంది, హిందూ మతం అణచేయదు. ఈ రకమైనటువంటి తీసుకొచ్చి కుటుంబ సంబంధాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిగత హక్కులను హరించే దానికోసం ఈరోజు అంటే ప్రైవసీ అంటే మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఒక వ్యక్తి ఏ తిండి తినాలి, ఏ బట్టలు కట్టాలి, ఏ భాష మాట్లాడాలి, ఏ పూజలు చేయాలి, ఏ దేవుని మొక్కలు, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి హక్కులు. ఈ వ్యక్తిగతమైన హక్కుల్ని వాళ్ళు లాగేసుకొని మేము చెప్పినట్టే అన్ని మీరు చేయాలని శాసిస్తామని చెప్పనేటువంటి దీనికి వస్తుంది. మధ్య సినిమా తెలుగులోనే వచ్చింది ఒకటి, అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో అనుకుంటా, నాకు గుర్తున్నంత అలా వైకుంఠపురంలో ఇద్దరు షాక్ అవుతారు కొడుకులు. అంతే కదా ఆ సినిమానే కదా అలా వైకుంఠ షాక్ అవుతారు. ధనవంతుడు పేద, రాజు పేద లాగా, రాజు పేద నావల్ చదివి ఉంటారని. కానీ రాజు పేద ప్రోగ్రెస్ నావల. ఇక్కడ రాజు పేద ఇక్కడ వీళ్ళిద్దరు స్వాప్ అయిన తర్వాత వాళ్ళ లక్షణాలను దేని బట్టి చదువుతారు? అది జెనెటిక్, మా రక్తం అది వాడి రక్తం అంటే ధనవంతుల రక్తంతో ఉండేవాడు పేదవాడి ఇంట్లో పెరిగినా సరే వాడు వాడికి అసర్షన్ వస్తుంది. పేదవాడు ధనవంతుడి ఇంట్లో పెరిగినా సరే వాడి రక్తంలో ధనవంతుల లక్షణాలు ఉండవు. పిరికివాడి లక్షణాలు అంటే ధనవంతులు ధైర్యవంతులు, పేదవాళ్ళు పిరికివాళ్ళు. ఈ రక్తం అనేది ఒక మనకు తెలియకుండా సెంటిమెంట్, మనం మామూలుగా ఎంజాయ్ చేస్తుంటారు సినిమా చూసి, చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దీని వెనక ఆర్య సిద్ధాంతం ఉంది.
బ్లడ్ బట్టి రక్తాన్ని బట్టి క్యారెక్టర్ వస్తే, కానీ అదే కదా దాన్ని చెప్పింది. అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలియకుండా ఎలా మన బుర్రలోకి ఎక్కిస్తున్నారు. ఓ 10 ఏళ్ల క్రితం అయి ఉంటుంది అనుకుంటాను, అత్తారింటికి దారేదని ఒక సినిమా వచ్చింది, అది పవన్ కళ్యాణ్. దాంట్లో మనం ప్రారంభం ఎండింగ్ సెంటిమెంటే, అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది ప్రారంభం, మళ్ళా ఇంటికి అల్లుడు పోయి మేనల్లుడు పోయి అత్తరింటికి తీసుకురావాలి. అత్త ఎందుకు వెళ్ళిపోయింది, మళ్ళా మేనల్లుడు ఎందుకు వచ్చాడు కోసం, ఈ రెండు మధ్య సెంటిమెంట్ ఏం లేదు. రెండులో ఉన్నది కూడా మార్కెటే, మార్కెట్ షేర్లు వాల్యూ పడిపోయింది. అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ షేర్ల సంఖ్య పడిపోయి వేరే వాళ్ళు కాల్ చేస్తుంటే ఈ అత్త వచ్చి చేస్తేనే మళ్ళీ ఆధిపత్యం వస్తుంది, కుటుంబ ఆధిపత్యం కంటిన్యూ. అందుకు అత్త మీద ఆరాటం, అత్త మీద ప్రేమ కాదు, అది షేర్ల మీద ప్రేమ. ఎంతమందికి అర్థమై ఉంటుంది సినిమా చేసిన వాళ్ళకి ఈ విషయం. ఇటువంటివి సెటిల్ గా చూపించి మన బుర్రలన్నింటినీ కూడా వాళ్ళ కంట్రోల్లో తీసేసుకుంటున్నారు. ఈరోజు సినిమాలు కావచ్చు, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మొత్తం మన యొక్క ఆలోచన ధోరణిని వాళ్ళ ఫ్యాసిస్ట్ సిద్ధాంతానికి అనుగుణంగా మైండ్ మన ప్రజల యొక్క మేధస్సు అంతా వాళ్ళకి నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఇది ఈరోజు ఉన్న ప్రమాదం. మతం దేవుడు ఎవరి దేవుడు గొప్ప ఇది కాదు అసలు సమస్య. ఈరోజు ఈ భావోద్రేకాలను పెంచి ఈ సెంటిమెంట్స్ని రగిల్చి వీటి ద్వారా మన మొత్తం మన జీవితాన్ని వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటున్నారు. ఇంక వ్యక్తిగతం లేదు, స్వేచ్ఛ లేదు, ఏమి లేదు. ఇది ఈ ఫ్యాసిస్ట్ పోకడలకి పునాది ప్రారంభం. అందువల్ల మతాన్ని మతంగా చూసి ఏ మతం గొప్పది అనే వరవళ్ళు పడిపోయి జనం అసలు విషయాలు ఈరోజు మర్చిపోతారు. ఎందుకని మతం యొక్క స్వేచ్ఛ, మత భావాలు, దేవుళ్ళు, పూజలు ఇవన్నీ వ్యక్తిగతమైన ఇష్టం, వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. ఎవరిని పూజించొద్దని కమ్యూనిస్టులు ఆస్తికులు కాబట్టి వీళ్ళు పూజించరని చెబుతారు. కమ్యూనిస్టులు ఆస్తికులే, కానీ ఆస్తికులు అంటే బాగా గౌరవం చేసి కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులకి దేవుళ్ళు పూజించే వాళ్ళ పట్ల గౌరవం ఉంది. ఇప్పుడు నేను గుడికి పోయాను అనుకోండి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి చెప్పులు వేసుకొని ఎడం, గుళ్ళో పోదలుచుకున్న తర్వాత చెప్పులు వదిలేసి వెళ్తాను. గర్భగుడిలోకి వెళ్ళామని చూద్దాం దేవుడి అయినా పూజ వచ్చి హారతి ఇచ్చా నా పూజ తీసే అనం. అట్లా అందలుచుకుంటే అసలు గర్భగుడిలోకి పోము. పోయిన తర్వాత ఆయన దీవిస్తే తలంచాల్సింది, లేదంటే అసలు బయటకు పోతాం. గౌరవించేది కమ్యూనిస్టులు ఖచ్చితంగా, ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలని అగౌరవపరచం. కానీ దానికి ఆ జీవితానికి మతపరమైన విశ్వాసాలు, మతపరమైన నమ్మకాలు, వాటికి సంబంధించిన జీవితాలకి మతాన్ని రాజకీయాలకు సాధనంగా వాడుకొని ఉన్మాదంగా రెచ్చగొట్టి ప్రజల్లో భావోద్రేకాలు, ఇంకో మతం మీద ద్వేషాన్ని పెంచి దాన్ని రాజకీయంగా వాడుకోవటం లేదు. ఈరోజు ముస్లింలు అందరూ ఈ దేశస్తులు కాదు, మీరు పాకిస్తాన్ మీరు వెళ్ళిపోండి, పాకిస్తాన్కి ఉంటే ఎడుండండి, ఉంటే హిందువులాగా బతకండి ఎడుంటే, లేదా ముస్లింలాగా బతకొచ్చుకుంటే పాకిస్తాన్ ఎదురుకండి. మరి ఈ దేశంలో ఉన్న హిందువులు లక్షల సంఖ్యలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో ఉన్నారు. అమెరికాలో అంతా క్రిస్టియానిటీ. ఇప్పుడు ఆ దేశంలో ఉండేవాడు ఉంటే ఇక్కడ క్రిస్టియన్లకు బతకండి, లేకపోతే వెళ్ళిపోండి అంటే ఈ లక్షలాది మంది తిరిగి వచ్చారనుకోండి, మోడీ ఎక్కడ పెట్టుకుంటాడు వీళ్ళందరినీ, దేశం ఏమవుతుంది అప్పుడు? అది సాధ్యం అది? అందుకని మతరాజ్యంగా ఉండటం అనేది అసాధ్యమైనటువంటి విషయం. మతరాజ్యంగా మారటం అని అంటే భారతదేశాన్ని మరో పాకిస్తాన్గా మార్చడం. పాకిస్తాన్తో పోటీ పడి ప్రస్తుతానికి మోడీ పోలుస్తుంటాడు పాకిస్తాన్ని. పాకిస్తాన్ ముస్లిం రాజ్యం కాబట్టి మనం హిందూ రాజ్యం కావాలి. నిజమే, పాకిస్తాన్ ముస్లిం రాజ్యం, అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, దాని తప్పని ఖండించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. దాని బదులుగా మేము కూడా ముస్లింలు చేసినట్టే ఇక్కడ హిందూ మతాన్ని పిలుస్తామంటే పాకిస్తాన్కి ఇండియాకి తేడా ఏమిటి? అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ముస్లిం ఇస్లామిక్ రిపబ్లిక్ కింద ప్రకటించుకున్నారు. అప్పుడు ఎలాంటి వాళ్ళు, కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మహాసభ వాళ్ళు భారతదేశాన్ని హిందూ రిపబ్లిక్గా ప్రకటించాలంటే మొత్తం స్వాతంత్రోద్యమం మొత్తం దాని నాయకత్వం అంతా తిరస్కరించింది. దాన్ని గాంధీ గారు, నెహ్రూ కానీ, కమ్యూనిస్టులు కానీ, అంబేద్కర్ కానీ అందరూ కూడా దాన్ని తిరస్కరించారు. రోజు ఇది ఒక లౌకిక దేశంగానే ఉంటుంది, ఇది అన్ని మతాలకు నిలయంగా ఉంటుంది. ఈరోజు ఒక అభద్రత భావంలోకి హిందువులు అందరినీ కూడా నెట్టడం, ముస్లిముల్ని క్రైస్తవులు కాదు అభద్రత భావంలోకి నెట్టుంది, హిందువుని అభద్రత భావంలోకి నెట్టున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఈ మతోన్మాదం ద్వారా వచ్చింది. అట్లా ముస్లింలకి ఇప్పుడు ముస్లిం వ్యతిరేకతను పెంచేదాంట్లో రిజర్వేషన్లు ఇంకొక అంశం కింద తీసుకొస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు అవసరమే వస్తే ఎత్తేసే కాస్త ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారట.
అంటే ముస్లింలకి ఎస్సీ ఎస్టీ పిఎస్సీలకి పెట్టడానికి, రక్షణ పెంచడానికి. ఇది చాలా చోట్ల మనకు కనిపిస్తుంటది. ఉత్తర ప్రదేశ్ జరిగిన మత కల్లోలాలు అన్నింటిలో కూడా బీసీలనే ముస్లింల మీదకి దాడులు పురుకొల్పారు. ఆ తర్వాత తెలుస్తున్నారు, ఇప్పుడు మీరు నిన్న ఈరోజు వార్తలు చూస్తుంటారు, ఉత్తరప్రదేశ్లో రాజపూతులు అందరూ మోడీ వ్యతిరేకిస్తున్నారు. ఏ రాజపూతులను అయితే సాధారణంగా చేసుకొని అక్కడ ముస్లింల మీద దాడులు చేశారు, ముజఫర్పూర్లో అయితే గట్టే చేసిన అంట, అంటే ఒక మూల నెట్టేయటం గుజరాత్లో జరిగింది, తర్వాత ముజఫర్పూర్లో జరిగింది. ముజఫర్నగర్లో మొత్తం ముస్లింలంతా సపరేట్, వేరే కాలనీ, వాళ్ళంతా బొత్తు భయపడుతూ అక్కడ బతుకుతుంటారు. అక్కడి నుంచి బయటికి పోవడం వేరే దాడులు ఎత్తుకొని వెళ్తుంటారు. ఆ దాడుల్లో వీళ్ళని రాజపూతులను ప్రధానమైనటువంటి అస్త్రంగా ఉపయోగించారు ఆ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్. ఈరోజు అదే రాజపూతులు బీజేపీ వ్యతిరేకంగా వచ్చారు, ఎందుకంటే రైతులు గిట్టుబాటు ధరలేదు, చట్టం చేయలేదు, మోసం చేశాము మమ్మల్ని, చివరికి మా వాళ్ళకి పదవులు ఇవ్వలేదు ఇస్తారని చెప్పి ఇవన్నీ కలిసి గట్టిగా వాళ్ళు ఇప్పుడు అడ్డం తిరిగి కూర్చున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు ప్రయోగించిన అస్త్రం దివ్యాస్త్రం అని వాళ్ళు అనుకుంటుంటారు. ఆ అస్త్రమే తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళని వాళ్ళకి కదులుతుంది. ఈరోజు ఈ మతం కులం ఏదైతే ప్రోత్సహించి ఒక ఉమ్మాదాన్ని రెచ్చగొట్టారో అది వాళ్ళకే ఇప్పుడు శత్రువుగా మారబోతున్నది. అందుకని ఇది ఈరోజు ఈ రిజర్వేషన్లు అనే విషయంలో కూడా ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు తీసేసి వాళ్ళకి ఇస్తామంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందో లేదో వేరే విషయం. అసలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా రాజ్యాంగబద్ధం ఉన్నట్టుని ఏళ్ళ తీసి వాళ్ళకి ఇస్తారని చెప్పడం మోసకరతనం కదా. ఇది ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో జాతీయ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీట్ రాసినటువంటి వాళ్ళలో ఎన్ని చోట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువ వస్తున్నాయి వాళ్ళ రిజర్వేషన్, చాలా ఖాళీలు ఉండిపోతున్నాయి. అంటే ఆ స్థాయికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా డెవలప్ కాలేదు. ఇప్పుడు వీళ్ళని తీసేస్తాడు ముస్లింలు కాబట్టి, దాని వెంటనే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే దళిత క్రిస్టియన్లు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుంది దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లు వద్దు. దళితులు అనేవాళ్ళు దళితులు, క్రిస్టియన్లో ఉన్నా బౌద్ధంలో ఉన్నా హిందువులు ఎక్కడున్నా అంటరాంతరమే. క్రైస్తవ మతం చేరిన తర్వాత కూడా అంటరాంతరం కొనసాగుతున్నది అనేది మన రీసెర్చ్లో చర్చిలో చేసిన రీసెర్చ్ చర్చి ఆర్గనైజేషన్ చేసిన పరిశీలనలోనే తేలింది. ఎక్కడ పోదు అది. అక్కడ కూడా రెడ్డి క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్, మాల క్రిస్టియన్, మాది క్రిస్టియన్, ఎవరు చర్చిల వాళ్ళు, ఎవరు పద్ధతుల వాళ్ళు అక్కడ, ఇవన్నీ ఇక్కడనే పద్ధతులని అక్కడ కూడా ఇంపోర్ట్ చేసేసారు. మరి అంటరాంతరం వివక్షత ఉన్నంతకాలం వాళ్ళు క్రిస్టియన్లైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే దళితులకి ప్రత్యేక హక్కులు ఉండాల్సిందే. నువ్వు క్రిస్టియన్లు కాబట్టి నీకు రిజర్వేషన్ అవసరం లేదు అంటే అర్థం ఏంటి, బీసీలో చేస్తున్నా అంటే అర్థం ఏంటి, ఎస్సీ నుంచి బీసీలో చేస్తుంటే ప్రమోషనే కదా. ఎస్సీ కింద ఉండేది, బీసీ కొంచెం పైన ఉండేది, వీళ్ళ నుంచి వాళ్ళు కుల ప్రమోషన్ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఏ ప్రాతిపదిక ఇస్తున్నారు కుల ప్రమోషన్? ఎస్సీలో వద్దు దళిత క్రిస్టియన్లు బీసీలో కలపాలని. ఏ ప్రాతిపదిక మీద ప్రమోషన్ ఇస్తున్నారంటే హిందూ మతంలో ఉంటే మీకు అంటరాంతరం ఉంటుంది, క్రిస్టియన్లో పోతే మీకు అంటరాంతరం ఉండదనేగా. దాన్ని సిగ్గుపడాలి వాళ్ళు, సిగ్గుపడాలి. ఇక్కడైతే మీరు దళితులు అక్కడ దళితులు కాదని చెప్తున్నందుకు సిగ్గుపడారు వాళ్ళు. ఇక్కడ అంటరాంతరం కొనసాగుతుంది అని చెప్పినందుకు, అంటే క్రిస్టియన్ లేదు, క్రిస్టియన్ యొక్క మతాన్ని, క్రిస్టియన్ మతం యొక్క గొప్పతనాన్ని అంగీకరించినట్టు వాళ్ళు దాన్ని ద్వేషిస్తున్నారు, కానీ గొప్పతనాన్ని అంగీకరించినట్టు. కానీ ఆ పేరుతో ఈరోజు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఎత్తేస్తే చట్టబద్ధంగా అంటే సెన్సస్ ప్రకారం 2%, 3%, కానీ రియాలిటీగా చూసుకుంటే ఈ మధ్య బీజేపీ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్వేలు జరిగేటప్పుడు ఇళ్లలోకి దొరబడి దళితులు ఇళ్లలోకి దొరబడి ఇక్కడ ఏదో క్రైస్తవ బొమ్మ ఉంది, ఇక్కడ సిలువ వేస్తున్నారు, ఏదైనా ఇక్కడ బొట్టు పెట్టలేదు ఆడవాళ్ళు, వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళ కొన్ని రిజర్వేషన్లు స్కాలర్షిప్లు ఎత్తేయండి అని దరఖాస్తులు పెట్టిన ఇది ఘటనలో మన రాష్ట్రంలో కూడా జరిగింది ఏడాది క్రితం. కాబట్టి వాళ్ళు దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకం. నెక్స్ట్ ఏది వస్తుంది? దళిత క్రిస్టియన్లు వస్తారు ముస్లింలు వెళ్ళిపోయిన తర్వాత. ఆ తర్వాత ఎవరు వస్తారు? దళితులు వస్తారు, ఎస్సీలు, ఎస్టీలు. ఎస్టీలు వాళ్ళు చేసే పూజా విధానం వాళ్ళ దేవుళ్ళు ఎందుకు చేసి అసలు హిందువులే కాదని ప్రకటించేస్తారు. అక్కడ కూడా క్రిస్టియన్లు ఉంటే ఇప్పుడు దాదాపు మన ఏజెన్సీలో 40% దాకా క్రిస్టియానిటీ ఉంది. కాబట్టి ఎస్టీలకు కూడా వద్దు రిజర్వేషన్, ఎస్సీలకు తీసేసి, ఎస్టీలకు తీసేసి ఆ తర్వాత బీసీలు కూడా వస్తారు. ఇక రిజర్వేషన్ వద్దు, ఎందుకంటే యాక్చువల్గా రిజర్వేషన్ వద్దని వాళ్ళ సిద్ధాంతం. రిజర్వేషన్ ఎందుకు ఎంతకాలం కొనసాగిస్తారని? రిజర్వేషన్లు అనేటువంటివి ఒక ప్రివిలేజ్ కాదు, అదొక రైట్, అది హక్కు. సమాజంలో వెనుకబడతాను ఉన్నంతకాలం, ఈ అంటరాంతరం ఉన్నంతకాలం ఈ రిజర్వేషన్ ఉండాల్సిందే.
ముస్లింలకి యాక్చువల్గా ముస్లింలకి మత ప్రాతిపదిక మీద ఇవ్వలేదు రిజర్వేషన్లు. రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసింది, రాజేంద్ర సత్యాల కమిటీ సిఫార్సు చేసింది, మన రాష్ట్రంలో కూడా ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, బెంగాల్లో కూడా మన వామపక్ష ప్రభుత్వంప్పుడు ఇచ్చింది. ఈ రిజర్వేషన్లు వెనుకబడిన తనం ప్రాతిపదిక మీద, బ్యాక్వర్డ్నెస్ ప్రాతిపదిక మీద ఇచ్చింది. బీసీలో భాగం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు అత్యంత వెలువబడతనం, ఎవరికన్నా ఎస్సీలకి ఎలా తేడా అంటే అంటరాంతనం లేదు, కానీ మిగతా ఆర్థిక వెలువబడతనంలో పేదరికంలో దాదాపు ఎస్సీలతో సమానంగా ఉంది. ఎస్సీలు కొన్ని చోట్ల అయితే ఎస్సీల కన్నా కూడా దారుణంగా ఉన్నాడు పరిస్థితి. అంటరాంతనం లేదు కాబట్టి ఎస్సీలో చేస్తారు ఒక ముస్లింలు, కానీ బీసీలో ఉన్నారు వెనుకబడతాను కదా బీసీలు ప్రాతిపదిక. కాబట్టి అసలు వాళ్ళకి మత రిజర్వేషన్ కాని వాటిని మత రిజర్వేషన్ అనుకుంటున్నారు, ఆ ప్రచారం చేస్తారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవి మత రిజర్వేషన్లు కాదు, ఇవి వెనుకబడతనం ప్రాతిపదిక మీద వేసినటువంటి బీసీ రిజర్వేషన్లో భాగం ఇవి. కాబట్టి ఈ రకంగా మిస్లీడ్ చేసి ప్రజలందరినీ కూడా తమ ఈ ఉద్రేకాలు, మత ఉద్రేకాలు అవి పెంచి, ద్వేషాలు పెంచి సంఘర్షణ సృష్టించడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం కాదు ఒక పెద్ద ఎత్తున కుట్ర సాగుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాలు, దీనివల్ల ఆర్థిక అసమానతలు బాగా పెరిగింది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. 45 సంవత్సరాలు ఎప్పుడు లేని రికార్డు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, పేదరికం కూడా పెరిగింది. అండ్ మనం ఒప్పుకోరు పేదరికం పెరిగితే సెల్ ఫోన్లు ఎందుకు వచ్చినాయి, మోటార్ సైకిల్ ఎందుకు వచ్చినాయి అన్నారు. సెల్ ఫోన్ మోటార్ సైకిల్ కూడా ఈరోజు బతుకు తెరువు భాగంగా మారింది. సెకండ్ హ్యాండ్ అవి కొనుక్కొని ఇప్పుడు ఒక పని ఉంటుంది, ఒక మేస్త్రి ఏమంటాం ఉన్నారు టాపి మేస్త్రి లేదా బేల్దారు అంట, రోజు పొద్దున్న ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్ ఇక్కడ కూడా నేను చూశాను గుంపులు గుంపులుగా కలవాదం రైలు దిగి వస్తుంటే మన బస్ స్టాండ్ అవతల బ్రిడ్జి కింద ఇక్కడే వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి వీళ్ళందరూ పని. అక్కడ విజయవాడ పోతే బెంచ్ సెంటర్లో కనిపిస్తుంటారు వందల సంఖ్య, ప్రతి పట్టణంలోనే ఉంటారు. ఆ రోజు పని జరిగితే ఉన్నట్టు భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళు లేకపోతే లేనట్టు. ఇటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద సంఖ్యలో అన్ఆర్గనైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నప్పుడు అశాంతి, కనీస వేతనాలు కూడా దొరకకపోతే, వాటి గురించి ఇప్పుడు మన ఎన్నికల్లో మనం చూసాం. పెన్షన్ పెంచుతాం, కోటీలు పడి ఇంకో వేయిస్తాం, అదనంగా అవి ఇస్తాం ఇవి ఇస్తా అంటారు తప్ప, వీళ్ళు చేసిన వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే వీళ్ళు చేసిన వాగ్దానాల్లో ఎక్కడైనా సరే కనీస వేతనాలు పెంచుతాం అని ఒక ఉందా? మరి 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాడు, 1000 రూపాయలు కనీస వేతనం పెంచుతానని అంటానికి ఏంటి రోగం అంటే, కార్మికుల హక్కు కూలీల హక్కుని గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఎంత సిద్ధంగా లేరంటే ఇప్పుడు ఉపాధి, గ్రామీణ ఉపాధి హామీ పథకం జరుగుతున్నది, దీనికి పూర్తిగా కోతలు పెట్టేశారు, నిధి కోతలు పెట్టారు, పని కోతలు పెట్టారు, ఆంక్షలు పెట్టారు. ఈ పని చేయడం కానీ ఇంట్లో కూర్చోవడం మేలు అనుకునేటట్టు వాళ్ళ మీద చేస్తారు. వీటి మధ్య చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 4-5 రోజుల క్రితం ఈ ఎండాకాలం ఉపాధి హామీ చేస్తూ ఒక మహిళ చనిపోయింది. పెట్టుబడిదారులు ఏం ప్రచారం చేస్తున్నారు, ఇది దండగా ఈ పథకం, ఈ ఉపాధి హామీ పథకం సోమరులు అవుతున్నారు. మరి సోమరులు అయితే జీడీపీ ఎలా పెరుగుతుంది, ప్రజలు సోమరులు అయితే జీడీపీ ఎలా పెరుగుతున్నది, తాత పిల్లలు పెంచుతున్నారా జీడీపీ, వ్యవసాయ ఉత్పత్తి వాళ్ళు చేస్తున్నారా, పారిశ్రామిక ఉత్పత్తి వాళ్ళు చేస్తున్నారా, ప్రజలు కష్టపడకుండా సోమరులుగా ఉంటే ఈ ఉత్పత్తి ఎలా పెరుగుతుంది. బట్ సోమరులనే ముద్ర వేసి ఈ స్కీమ్ని ఎత్తేయాలి. ఎందుకని, రెండు కారణాలు. ఒకటి, ఈ డబ్బు ఇప్పుడు సంక్షోభం పెరిగింది పెట్టుబడిదారు వ్యవస్థలు, ఈ డబ్బులన్నీ మాకు ఇచ్చేయండి, మేము ఉత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తి పెంచుకుంటాం, మాకు లోన్ రూపంలో గ్రాంట్ రూపంలో మాకు ఇవ్వండి. రెండోది, ఈ పని జరగటం వల్ల అత్యంత ముఖ్యమైనటువంటిది, ఈ పని ఉండటం వల్ల భూస్వాములకి వ్యవసాయ పనులు రావాలంటే వేతనం పెంచాల్సి వస్తుంది, అలాగే బయట పెట్టుబడిదారులకు కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ లేబరు, చీప్ లేబర్, కాంట్రాక్ట్ లేబరు చౌకగా దొరకట్లే, వేతనాలు పెంచాల్సి వస్తుంది. ఇది కార్మికులు ఒక బేరమాడే శక్తిని పెంచుతున్నది ఉపాధి హామీ పథకం. అంటే కార్మికులు బేరమాడే శక్తిని చేయకూడదు, కోల్పోవాలి, అంగీకరించకూడదు. ఇది అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు గంగవరం కోర్టు సమ్మె జరిగిందంట, ముగిసింది, 4 రోజులు సమ్మె జరిగింది, ముగిసింది. ఎన్ని రకాలుగా వాళ్ళు మంచి చీలికలు, స్థానికులు, స్థానికేతరులని, లేకపోతే జీతాలు పెంచకుండా ఎప్పుడో చేస్తే నిర్వాహకులు 16 సంవత్సరాల క్రితం ఎంత బేసిక్ ఉంది, ఇప్పుడు అంతే బేసిక్ పెంచాలని అంటే మేము ప్యాకేజ్ చేస్తాం వెళ్ళిపోండి,
స్థానికులు లేకుండా పోయారనుకోండి, వాళ్ళకి అర్థం ఉండదు, ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళు ధైర్యంగా పోరాడలేరు. ఇటువంటి జిమ్మికులు ఎన్నో రకాల వాటిని వాళ్ళు ఉపయోగిస్తున్నారు కార్మికులు చీల్చడానికి, బలహీనపరచడానికి. ఈ జిమ్మికులు అన్నింటిలోకి ప్రజలను శాశ్వతంగా చీల్చి ఐక్యం కాకుండా వాళ్ళ పెత్తనాన్ని శాశ్వతం చేసుకోవటం అనుకున్న అతి పెద్ద ఆయుధమే ఈ మతం అన్నమాట. అందుకనే దాన్ని పెంచి పోషిస్తున్నారు. కేవలం దాని వెనకాల రాజకీయ ప్రయోజనాలు కాదు, పెట్టుబడిదారులకు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకనే కార్పొరేట్లు, కమ్యూనల్ అంటే మతోన్మాదులు కలిసి ఈరోజు రాజ్యాధికారులు పెత్తనంలోకి వస్తున్నారు. కార్పొరేట్ కమ్యూనల్ నెక్సెస్ అంటారు దీన్ని. అది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పవర్, ఒక శక్తి, అధికార శక్తి. పేరుకు బీజేపీ ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ 3 ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికల్లో తన రాజకీయ అధికారాన్ని గెలిచిన అధికారాన్ని సుష్టరం చేసుకోవడం ప్రయత్నించింది. మొదటి 5 ఏళ్ళు మతాన్ని ఉపయోగించుకొని, నెక్స్ట్ మొన్న 5 ఏళ్లలో రాజ్యాంగ వ్యవస్థలో దొరబడటానికి ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషను, సిబిఐ, ఇటన్నింటినీ తన కంట్రోల్లో తీసుకున్న రాజ్యాంగ యంత్రాలు అన్నింటినీ శాసించడానికి ప్రయత్నం చేసింది. రేపు 3వ దశలో కానీ రేపు మళ్ళా గెలిస్తే, ఇప్పుడు గెలుస్తాడనే ఆశ వాళ్ళకి కూడా తగ్గిపోయింది. గెలిచినా కూడా పొట్టగొట్టికి తప్ప వాళ్ళందరూ 370 రాదు. నాకు మొన్న ఎవరు అంటారు, అసలు వాడు పోటీ చేసిన 330 స్థానాలు అయితే 370 ఎలా గెలుస్తారండి అని చెప్పి. అంటే 370 అనేది ఎందుకు చేశారు, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ సెంటిమెంట్ కింద తీసుకొచ్చారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు విదేశం అయినట్టు, ఇప్పుడు దేశంలో కలిసిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. 370 ఆర్టికల్ ముందు కూడా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమే. 1970 ముందు ఉన్నటువంటి అనేక ప్రివిలేజెస్ ఆ తర్వాత కోల్పోయారు వాళ్ళు. 70 ఆర్టికల్ ఉంది అంతే. దానివల్ల వాళ్ళు కలిగిన ప్రయోజనం ఏంటంటే, ఒకే ఒక ప్రయోజనం, దాని సపోర్ట్ గా తగ్గిపోయే యాక్ట్ ఉంది. దానివల్ల కలిగింది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో బయట పడిపోయి భూములు కొనకూడదు. అక్కడ చిన్న చిన్న రైతులు అని కేరళ బెంగాల్ తర్వాత అత్యధిక బాగా ల్యాండ్ రిఫార్మ్స్ షేక్ అబ్దుల్లా కాలంలో అమలు జరిగింది. భూ సంస్కరణ ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా చిన్న చిన్న కమతాలు ఉన్నాయి. అందులో ఈ ఎర్ర కుంకుమ పువ్వు అంటారు, కుంకుమ పువ్వు, యాపిల్ ఇటువంటి పండించుకొని వాళ్ళు చేస్తుంటారు. చిన్న చిన్న టూరిస్ట్ గైడ్స్, చిన్న చిన్న హోటళ్ళు వాళ్ళు బతికే అంత మన దేశంలో ఎక్కడ దొరకున్న చౌక అక్కడ టూరిజంలకు హోటళ్ళు దొరుకుతాయి. ఫుడ్ కూడా చాలా చౌక దొరుకుతుంది. జమ్మూ కాశ్మీర్ విజిట్కి పోయినటువంటి వాళ్ళు అందుకని చాలా మంది విమాన ఖర్చు ప్రధానంగా వస్తారు. శ్రీనగర్ వెళ్ళాలంటే అక్కడ పోయి ఉండటానికి పెద్ద ఖర్చు ఎవరు ఫీల్ అవ్వరు, అంత చౌక అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ 35 యాక్ట్ ఈ 370 ఎత్తేసిన తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఏమో అభివృద్ధి, అదానీ అంబానీలకి భూములు కొని టూరిజంలో వ్యవసాయంలో ఎంటర్ కావడానికి ఇప్పుడు ప్రవేశం లభించింది. ఇప్పుడు మార్కెట్ విస్తరణ ఎక్కడా లేదు వాళ్ళకి. ఇటువంటి ప్రాంతాలు వీలు ఉన్నాయి భారతదేశంలో. తాము దొరబట్టడానికి వీలైన ప్రాంతాలన్నింటిలో చొచ్చుకుపోతున్నారు. ఈ ప్రత్యేక హక్కులు ఆటంకంగా ఉన్నాయి. వాటి అన్నింటిని తీసేసి మార్కెట్ విస్తరణలో భాగంగా వీళ్ళు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ ఎత్తేసారు. దాన్ని దాచిపెట్టి ఏదో ముస్లింలు కొన్ని ప్రత్యేక హక్కు అయినట్టు. రాజ్యంలో 370 కాదు, 371 కూడా ఉంది. 371 ప్రకారం మన రాష్ట్రానికి కూడా కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. మన ప్రత్యేక హోదా కోరుతుంది కూడా హక్కు ప్రకారం. ఇప్పుడు మన ప్రత్యేక హోదా కోరడానికి వీలు లేదు నైతికంగా. జమ్మూ కాశ్మీర్ దాన్ని అంగీకరించామంటే, ఇప్పుడు నిన్న ఉన్న పేపర్లు వచ్చిన తెలంగాణలో ఎంసెట్ అవి జరుగుతుంటే మన వాళ్ళు 15% ఈ రేపు జూన్ 2 అయిపోద్ది ఏమిటి భవిష్యత్తు అని. ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? మనకి నాన్ లోకల్ 15% జోన్ల కింద విభజించి ఉద్యోగాలు పొందేది అక్కడ వచ్చింది. లోపల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఎక్కడి నుంచి వచ్చింది? 371 ఆర్టికల్ నుంచి వచ్చింది. 1170లో ఆ రోజు జయాంధ్ర ఉద్యమం సందర్భంలో, ప్రత్యేక తెలంగాణ జయాంధ్ర ఉద్యమం సందర్భంలో దాన్ని చేర్చారు. ఇటువంటి ప్రత్యేక హక్కులు ప్రతి ఇప్పుడు మన పక్కన ఉన్న ఏజెన్సీకి ఉన్న ప్రత్యేక హక్కులు ఉన్నాయి 1/70. ఇప్పుడు అక్కడ ఎవరు పోయి నాన్ ట్రావెల్స్ భూములు కొంటానికి లేదు. ఇప్పుడు అదానికి పోయి కొంటున్నాడు. అందుకని 1/70 ఎత్తేసి అదాని ఇష్టాసారం భూములు కొనుక్కోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఎత్తేయబోతున్నారు. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా ప్రత్యేక హక్కులన్నీ ప్రజలకు ఎత్తేస్తే ఇక మొత్తం దేశం అంతా వాళ్ళ బాధాక్రాంతం అయిపోతుంది. అందుకని ఆ రకంగా మొత్తం రాజ్యాంగ యంత్రాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి ఇప్పుడు 3 వచ్చానంటే ఇప్పుడు దాకా రాజ్యాంగ యంత్రం మొత్తం వాళ్ళ కంట్రోల్లో పోవాలి. అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు అంతే. ఏదైతే ఒక క్లాస్ గురించి మనం చెబుతాము రాజ్యాంగ యంత్రం అనేది, అది మొత్తం ఇప్పుడు బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయిందంటే మతోన్మాదం, కార్పొరేట్ నెక్సెస్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు భారతదేశం యొక్క భవిష్యత్తు అంధకారమయం అయిపోతుంది. అందువల్ల ఈరోజు భారతదేశాన్ని ఆదుకోవడంలో కార్మికవర్గం యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. కార్మికవర్గ కేంద్రం మనం విశాఖ, ఇక్కడ బలమైన ప్రభుత్వ రంగ వ్యవస్థ ఉంది. ఇప్పుడు మోడీ పుణ్యాన, అంతకు నూతన ఆర్థిక విధానాలు పుణ్యాన, ఈ బలహీనమైన ఈ ప్రభుత్వ రంగాన్ని క్రమంగా బలహీన పరిస్థితి వస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయిందంటే ఇక అది కూడా
కొలాప్స్ అయిపోతుంది. విశాఖ ఉండేటువంటి మొత్తం ప్రభావమే కొలాప్స్ అయిపోతుంది. అయినా ఈ ఫార్మా ఇండస్ట్రీ చిన్న చిన్న పరిశ్రమలు చాలా వచ్చి ఇక్కడ కార్మిక కేంద్రంగా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నది. ఇలాంటి చోట మిగతా నగరాల కన్నా మిగతా జిల్లాల కన్నా కూడా ఇక్కడుండే కార్మిక వర్గం మరింత ఆ బాధ్యత వాళ్ళ మీద మరింత ఎక్కువగా ఉన్నది. మోడీ పాలన వ్యతిరేకించడం కాదు, మొత్తం రాజ్యాంగ వ్యవస్థని కాపాడటంలో. అంటే కొంతమంది ఏమంటారంటే అసలు కమ్యూనిస్టులు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. తొందరగా గారు కోరింది కూడా కొత్త రాజ్యాంగం, ప్రజలకు అనుమైన మరింత కొత్త రాజ్యాంగం కావాలని. ఆ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు కావాలి, ప్రజలే ప్రభువులు. ఈరోజు ప్రజలకున్న అధికారాలను లాగేసుకొని ఉన్న అధికారాలను కూడా లాగేసుకొని నేను ఒక వ్యక్తి చేతిలో నేను మొత్తం కేంద్రీకరిస్తాను అని అంటే ముందు ఉన్న హక్కులు కాపాడుకోవాలి. ఉన్న హక్కులు కాపాడుకుంటేనే కొత్త హక్కులు మనం సాధించుకోగలుగుతాం. అందువల్ల రాజ్యాంగ రక్షణ అనేది ఈరోజు తక్షణ ఎజెండా కింద ముందుకు వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే నెక్స్ట్ ఆ రాజ్యాంగాన్ని మరింత మెరుగైన రాజ్యాంగం చేసుకోవచ్చు, తీసుకురావచ్చు. ఆ రాజ్యాంగానికి పునాది మారుస్తాను వాళ్ళేంటి, లౌకిక వాళ్ళని ఎత్తేస్తాం, ఇది పనికిరాదు, ఇది సూడో సెక్యులర్ యుద్ధం. మరి అది తీసేసి ఏం చేస్తారు, హిందూ రిపబ్లిక్ గా మార్చేస్తారు. హిందూ రిపబ్లిక్ గా మార్చడం అంటే అర్థం ఏంటి, కుల వ్యవస్థని పాత 3000 సంవత్సరాల నాటి కుల వ్యవస్థను మళ్ళీ తిరిగి పునరుద్ధరించలేదు. ఇతర మతస్థుల్ని ఎడగొట్టడం, లేకపోతే వాళ్ళని లొంగ తీసుకోవటం. వాళ్ళ మొత్తం భారతదేశం విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశాన్ని, ఈ సంస్కృతులు అన్ని వివిధ జాతులు, వివిధ తరగతులు, వివిధ కులాలు, వివిధ తెగల యొక్క సంస్కృతులు అన్నింటినీ నాశనం చేసి రద్దు చేసి వాటి స్థానంలో ఏకీకృతమైనటువంటి ఒక ఆధిపత్య సంస్కృతిని మన మీద రుద్దటానికి చేసే ప్రయత్నమే ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ అనేవాళ్ళు ముందుకు తెలుసుకుంటున్నటువంటి. అది జరగకుండా నివారించాలంటే రేపు మూడు ఇబ్బంది చేస్తున్నా వైసీపీ కూడా వాళ్ళతో పోతుంది. ఎక్కడ ఇద్దరు ఘర్షణ పడలేదు, ఇద్దరిని వాళ్ళకి జోబులు చెరువు జోబులు సంఖ్యలో పెట్టుకొని ఉన్నాడు. అందుకని ఇక్కడ తెలుగుదేశం వైసీపీలో వెనుకున్న జనం అందరూ మతోన్మాదం కాదు, పైగా అందులో 80-90% బీజేపీతో పోవడం ఇష్టం లేదు తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ. వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్ శ్రేణుల యొక్క అభిష్టానికి భిన్నంగా తెలుగుదేశం నిర్ణయం చేసుకున్న నాయకత్వం వాళ్ళ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. అందువల్ల ఆ శ్రేణులు ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ నాయకత్వం ఒత్తిడి చేసుకొచ్చి ఎన్డీఏలో చేరకుండానో ప్రభుత్వంలో చేరకుండానో లేదా బీజేపీ మధ్యవర్తులకు మద్దతు ఇవ్వకుండా నిరోధించగలిగితే ఈ ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఫుల్ మెజార్టీ రాదు మోడీ, ఫుల్ మెజార్టీ రానప్పుడు ఇతర పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇచ్చే ఇది ముఖ్యమవుతుంది. బోస్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు మా మీద ఆధారపడే ప్రభుత్వం వస్తే మేము వాళ్ళని నడిపించవచ్చాయి. ఇది 2014 కాదు, ఈయన వాళ్ళని నడిపించడానికి వాళ్లే నడిపిస్తారు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఈడ డిఫాల్ట్ ముఖ్యమంత్రి అమిత్ షా అవుతాడు. కేంద్రంలో కానీ వస్తే మోడీ మళ్ళీ తిరిగి వస్తే ఒకవేళ కాదు నీ పెత్తనం మేము అంగీకరించాం మా రాష్ట్రం మా విధానాలు అన్నాడు అనుకోండి, అది జైలుకు పోవంటారు. ఇద్దరు జైలుకు పోవాల్సిందే, ఎవడు కాదన్నా జైలుకు పోవాల్సిందే. అది జైలుకు పోకుండా బయటకు ఉండాలంటే అమిత్ షా చెప్పినట్టు వినాలి. అందుకని అలాంటి బతుకు మీకు కావాలా? స్వతంత్రంగా మీ కాళ్ళ మీద నిలబడి పోరాడి ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఏ ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, దాన్ని నిలబెట్టే ప్రతినిధులుగా ఉంటారు అనేది తెలుగుదేశం శ్రేణులు తెలుసుకోవాలి. అట్లా కాంగ్రెస్ నుంచి పుట్టినొచ్చాము మేము, రాజశేఖర్ వారసులు అని చెప్పుకున్న వైఎస్ఆర్ ఆయన వాళ్ళు లౌకికవాదు నుంచి వచ్చిన పుట్టింపు, మేము లౌకికవాదులే ముస్లింలకు రక్షణ కల్పిస్తామని అంటున్నారు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు నోరెత్తి మాట్లాడటం ఇన్ని మాట్లాడుతున్నాం మోడీ కానీ బీజేపీ కానీ, వాళ్ళు వీళ్ళనంటారు వాళ్ళు వాళ్ళంటారు. మరి రేపు పొద్దున మనం బలపరిచే ప్రభుత్వం వస్తే మీకు ఇక్కడ విశాఖ రైల్వే ఇప్పిస్తాను, ప్రైవేటీకరణ ఇక్కడ ఆపుతాను అంటే ఇక్కడ కార్మికవర్గం ఏం కోరుకోవాలి? కేంద్రంలో జగన్ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలి బీజేపీ ప్రభుత్వం అని కోరుకోవాలి. అంటే ఎక్కడ ఎలా దిగదారుస్తున్నారు, కార్మికవర్గాన్ని సైతం ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళు. అందువల్ల ఆ శ్రేణులు ఈరోజు మమ్మల్ని మా దాన్ని వెళ్ళమంటావా అనగలిగినటువంటి చైతన్యాన్ని ఆ శ్రేణులు తీసుకొస్తే అప్పుడు భారతదేశం భవిష్యత్తు బాగుంటుంది, మన రాజ్యాంగం కాపాడబడుతుంది. రాజ్యాంగాన్ని కాపాడితేనే ప్రజల సంక్షేమమైన సామాజిక న్యాయమైన లౌకికవాదమైన రాజ్యాంగాన్ని బలహీన పరిచి దొంగలు తొక్కిన తర్వాత మొత్తం లౌకికవాదం సంక్షేమం సామాజిక న్యాయం ధ్వంసమైపోతాయి. చంద్రయ్య గారు కోరుకుంది సోషలిజం అనేది, ఇప్పుడు సోషలిజం అనేది రాజ్యాంగంలో ఉంది, ఉన్నా సోషలిజం ఉందో లేదో మనం చెప్పు భరంపడాల్సిన అవసరం లేదు ఉండాలి. కానీ సామాజిక న్యాయం మాత్రం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కే, వాడు దాన్ని కాపాడుకోవాలి. సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం అంటే
రిజర్వేషన్ కాపాడుకోవటం, కుల అసమానతలు, వివక్షత వ్యతిరేకంగా పోరాటం, అంటరాంతనాన్ని నిర్మూలించడం. కాబట్టి వీటిని కోరుకునే వాళ్ళు ఎవరైనా మన రాజ్యాంగ పరిరక్షణ కోరుకుంటారు, రాజ్యాంగ పరిరక్షణ కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే బీజేపీని అధికారం రాకూడదని కోరుకుంటారు. ఈ రాష్ట్రంలో మనం చేయగలిగిన మన ప్రజలు చేయగలిగిన బాధ్యత ఈ రెండు పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంచగలిగితే అది మన ప్రజల యొక్క విజయం అవుతుంది. ఆ మేరకు తాత్కాలికంగా మన ప్రమాదం తప్పుతుంది. అందువల్ల ఈరోజు సుందరయ్య గారి మనం 39వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటున్నాం అంటే ఈరోజు ప్రజల యొక్క హక్కులు కాపాడుకోవడానికి మనం దీక్ష పోనాలి, ప్రజల ఐక్యతను కాపాడుకోవాలి. తద్వారా మరింత బలమైనటువంటి సమస్యలైనటువంటి ఒక్క పోరాటాలు నిర్వహిస్తున్న ద్వారా కార్మికవర్గం మిగతా అన్ని వర్గాలని లీడ్ చేసి ఈ ప్రజల ఐక్యతను కాపాడి భారతదేశాన్ని మరో ముందుకు తెప్పడానికి వారు చొరవ తీసుకోవాలని చెప్పిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అల్లూరి సీతారాం గారు విజ్ఞాన కేంద్రం ధన్యవాదాలు.